వెల్కమ్ టు ఈజీ అండ్ హెల్దీ కుకింగ్ ఈ రోజు నేను పచ్చి శనగపప్పుతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేయి. ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు. నేను హాఫ్ అన్ అవర్ వాటర్లో నానపెట్టుకుని ఉన్నానండి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద ప్లేస్ చేస్తున్నాను. అండ్ స్టవ్ మీద పెట్టేశాక ఇది మొత్తం 95% ఉడికిపోవాలన్నమాట. అలా మనం ఉడికించుకుందాం దీన్ని. సో ఇది 95% ఉడికిపోయాక ఇది ఇలా ఉంటుందండి, లైట్గా పలుకొని మోస్ట్లీ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని నేను స్మాషర్ కానీ లేదా పప్పు గుర్తుండే పప్పుతో కానీ దీన్ని కొద్దిగా మనం మెదపాలి. కొంచెం స్మాష్గా కాదు, కొంచెం పలుకుండడం వలన ఇది కొంచెం మనకి పొడి పొడిగా వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని కొద్దిగా మెదుపుతాను. చూసారు కదండి, 95% ఉడికి కొద్దిగా పలుకుండడం వలన ఇలాగా పొడి పొడిగా వచ్చింది ఇది. సో ఇప్పుడు నేను దీంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 200 grams ఆఫ్ పప్పుకి 150 grams ఆఫ్ బెల్లం తీసుకున్నాను. బట్ నా బెల్లం అన్నది అంత స్వీట్నెస్ లేదు, కాబట్టి నేను ఇక్కడ అడిషనల్గా 5 to 6 spoons షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఓన్లీ బెల్లం యాడ్ చేసుకోండి. అండ్ షుగర్, ఈ రెసిపీకి షుగర్ అంత బాగోదు. సో బెల్లమే ఎక్కువ యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా నేను ఇలా తిప్పుతూనే ఉండాలి. అండ్ నేను ఇక్కడ 1 spoon ఆఫ్ సోంప్ అండి, ఇది 1 full spoon సోంప్ యాడ్ చేస్తున్నాను. అది లైట్గా క్రష్ చేసుకున్నాను ఆ సోంప్ని. ఇప్పుడు దీన్ని మనం ఇంకెలాంటి వాటర్ ఏం యాడ్ చేయకుండా సిమ్లో పెట్టుకొని ఇలాగా మనం తిప్పుతూనే ఉండాలి. అది కొంతసేపటికి ఇలా కరుగుద్ది అనమాట, అంటే బెల్లం కాబట్టి హీట్కి కరిగి మనకి ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ బెల్లం అనేది మనకి కొంచెం, నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బెల్లం అనేది మనకి బాగా పాకం రావాలి. అండ్ నేను ఇక్కడ 1 spoon ఆఫ్ ఘీ, నెయ్యి కూడా యాడ్ చేశాను. కొంచెం ముదర పాకం వచ్చేంత వరకు, అంటే మనకి లడ్డు చేస్తే అది కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు అవ్వాలి. సో ఇది నేను ఇక్కడ బాగా, ఇది చూసారు కదండి, దగ్గర అయ్యి మీకు సైడ్స్ అంతా కూడా వదిలేస్తుంది అనమాట, అంటుకోకుండా బాగా దగ్గర అయిపోయింది. అది చూస్తే మీకు తెలుస్తుంది కొంచెం బాగా దగ్గర అయిపోయి కొంచెం ముద్ర పాకం వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా లడ్డూస్గా చేసుకోవచ్చు అనమాట. నేను అది దించేశాక బాగా అరక లడ్డూస్గా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ లడ్డూస్ని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. ఈ లడ్డూస్ అన్నవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ యూస్ చేయలేదు, సోంపు యూస్ చేశాను, కాబట్టి ఇది టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వెరీ నెక్స్ట్ ఇది మనకి ఈజీగా 1 week స్టోర్ ఉంటుంది అనమాట. అండ్ ఈ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఎప్పుడు మనకి పచ్చనగపప్పు బెల్లం అనేది కామన్, సో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి ఒకసారి చేస్తే 1 week మీకు స్టోర్ ఉంటాయి ఈజీగా. సో చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.